శివలింగాలని దర్శించుకొని పూజలు చేస్తుంటారు. ఇది చాలా కాలం నుంచి వస్తున్న ప్రాచీన ఆచారమే. అసలు శివలింగం అంటే అర్థం ఏమిటి? శివం అంటే శివప్రదమని, లింగం అంటే సంకేతకమని అర్థం. దాదాపు శివలింగాలు అన్నీ నల్లరాతి రూపంలోనే పూజలు అందుకుంటాయని అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉన్నా ఇప్పుడు చెప్పుకునే శివలింగం చాలా ప్రత్యేకమైనది. బహుశా అలాంటి శివలింగం గురించి మీరు ఎప్పుడూ కానీ చూసి కానీ విని కానీ ఉండరు. శివలింగం ఏంటి, కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజం. ఈ కదిలే శివలింగం ఎక్కడుంది? ఈ కదిలే శివలింగం ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రంలో దియోరియా జిల్లాలోని రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ఉన్న ఈ శివలింగాన్ని దుగ్గేశ్వర్ నాథ్ అని పిలుస్తారు. ఈ శివలింగం మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం అని అంటారు. ఇక్కడి దేవాలయంలో శివలింగం ఏకధాటిగా 24 గంటలు కదలగలదు. అలాగే ఎంత కదిపినా కదలదు. ఇక్కడ ఉన్న శివలింగం పానవట్టం మీద కాకుండా భూమి మీదనే ప్రతిష్ఠించబడింది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది అంటూ ఉంటారు. ఇది ఒక స్వయంభూ శివలింగం. ఈ ఆలయంలోని శివలింగం ఒక అద్భుతం. ఈ శివలింగం చాలాసార్లు కదులుతుందట. అది గంటైనా కావచ్చు, లేదా 2 గంటలైనా కావచ్చు, లేదా పూర్తిగా ఒక రోజైనా కావచ్చని అక్కడ పూజారులు చెప్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఈ కదిలే శివలింగాన్ని చూడటానికి వస్తారు. కదిలే శివలింగాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారి శివలింగం కదలడం ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదు. ఈ విడ్డూరాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. అంతేకాదు, ఈ శివలింగం ఎంత లోతుంటుందని తవ్వి చూశారట. కానీ ఎవరు కానీ దాని మొదలు కనుక్కోలేకపోయారు. ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రంలో దియోరియా జిల్లాలోని రుద్రపూర్లో ఎన్నో రకాలైన కోటలు, రాజభవంతులు ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం ఈ దుగ్ధేశ్వర్ నాథ్ ఆలయమనే చెప్పాలి. మరి ఇంతటి మహిమ ఉన్న ఈ కదిలే శివలింగాన్ని అందరం దర్శించుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.